నమస్కారం. టీఎస్ 19 మీడియా ప్రేక్షకులకు శుభ స్వాగతం. 2020కి సంబంధించి మరి వృషభ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 2 పాదాల వారు వృషభ రాశి కిందకు వస్తారు. వీరి యొక్క గ్రహగమనాన్ని పరిశీలించినట్లయితే గురుబలం కొద్దిగా తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. కారణం 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 9వ స్థానంలో శని ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆదాయ మార్గంలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ధనం అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. 2వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. ఎందువల్ల సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్థలాభం, యశస్కరం అన్నారు. అన్న శాస్త్రవచనం ప్రకారం వీరికి ఆరోగ్యము, శుభకార్యాలు, ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. కానీ ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. శత్రువులు కూడా అంతే స్థాయిలో వృద్ధి చెందుతూ ఉంటారు. శత్రువుల యొక్క బాధ అధికంగా ఉంటూ ఉంటుంది. ఆ ఉన్నతాధికారుల వలన కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడేందుకు అవకాశం ఉంది. 9వ ఉన్నటువంటి యొక్క శని యొక్క సంచారం వలన ఈ రాశి వారికి శోకరోగం, మహాదుఃఖం, కుచిద్రవ్యం, కుచిత్ సుఖం అన్నట్టుగా ఆదాయం, ఖర్చు రెండు కూడా సమానంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. స్నేహితులు తోడుగా నిలబడతారు. ఈ సందర్భంలో రాహు ప్రభావం అధికంగా ఉంది. గురుడు అతిచారం వలన 4 నెలలు ఊరటగా ఉంటుంది. వీళ్ళకి ఏప్రిల్, ఏదైతే మనం మార్చి 31వ తారీఖు నుంచి ఏదైతే జూన్ 4వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ యొక్క గురుడు అతిచారం వలన నీచ స్థానంలోకి వెళుతున్నాడో అప్పుడు కొంత శని ప్రభావం తగ్గుతుంది. మళ్ళీ అధికారుల వలన మీరు పడుతున్నటువంటి ఇబ్బంది ఈ 2 నెలలు ఏదైతే ఉందో అది మీకు కొంచెం ఊరట కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక పరంగా కొంచెం ఆ 3 నెలల్లో నిలదొక్కుంటారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగ విషయంలో కొంచెం మార్పు ఏర్పడబోతోంది. మ్యాట్రిమోనీ రంగంలో ఉన్న వారికి, రైతులకు అధికంగా శ్రమ ఎక్కువ పడవలసి వస్తూ ఉంటుంది. గురువార నియమాలు పాటించాలి. గురు చరిత్ర చదువుకోండి, లేదా దక్షిణామూర్తి యొక్క దేవాలయం ఉంటే దర్శనం చేయండి. విద్యార్థులకు కొద్దిగా పుస్తకాలు దానం చేయించండి. చిన్నపిల్లలకి చదువు కనుక బాగా రావాలి అనుకుంటే చదువులో వెనకబడుతున్నాడు అనే భావన కలిగినప్పుడు తోటి విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, అలాగే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా పంచినట్లయితే మంచి అధికంగా చదువు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ గురువుగారు ఎవరైతే పాఠం చెప్తున్న గురువుగారు ఉన్నారో వాళ్ళని గౌరవించండి. వాళ్ళకి సదా మీ యొక్క కృతజ్ఞతని భావాన్ని తెలియజేయండి. వాళ్ళకి కానుకలు సమర్పిస్తూ ఉండండి. వాళ్ళకి తగిన సేవ చేయండి. ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి, గురుబలం పెరగడానికి తోడ్పడతాయి. రుద్రాభిషేకం ప్రతి నెల కూడా చేయించండి. శనివారం శివాలయం తప్పకుండా వెళ్ళండి. ఉదయం వెళ్ళండి, లేదంటే సాయంత్రం వెళ్ళండి. ఎప్పుడైనా సరే శనివారం మొత్తంలోనూ మీరు శివాలయాన్ని సందర్శిస్తూ ఉండండి. గురువారం నాడు శనగలు దానం ఇవ్వండి. కిలోంబావు శనగలు బ్రాహ్మడికి గురువారం రోజున దానం ఇచ్చినట్లయితే ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలం సిద్ధిస్తుంది. ప్రతి నెలా కూడా మానకుండా రుద్రాభిషేకం చేయించండి. మంచి శుభ ఫలితాలు వృషభ రాశి వారు పొందుతారని తెలియజేస్తూ, మీరు శుభమైనటువంటి ఫలితాలు పొందడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు అవసరమవుతుంది. అంటే గోవుకి సంబంధించిన గ్రాసం ఏదైనా తినిపించడం కానీ, లేదంటే గో పూజ ప్రతి శుక్రవారం నాడు కానీ మీ నక్షత్రం రోజు కానీ చేయడం అనేటటువంటిది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. చెప్పాం కదా, రుద్రాభిషేకము, శనగలు దానం చేయడము, గో పూజ చేయడం, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, ఈ 4 పరిహారాలతో ఈ సంవత్సరాన్ని జయప్రదంగా పూర్తి చేస్తారని తెలియజేస్తూ స్వస్తి.